नमस्ते मीरे चूस्तुन्नदी आर्बी न्यूस नेनु श्रुति बुलेटिन्ल मुंदुगा हेडलाइंस గోరికొత్తపల్లిని మండలంగా చేయాలని రేగొండ మండల కేంద్రంలో గ్రామస్తుల ధర్నా మద్దతు తెలిపిన కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ నాయకులు వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో టేకుమట్లలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించిన వీఆర్ఏలు మొగుళ్ళపల్లిలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గన్న సత్యనారాయణరావు అన్ని ధానాల్లో విద్యాదానం గొప్పదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి అన్నారు. ఉద్యోగాల సాధన కొరకు భూపాలపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఉద్యోగాలకు గత 90 రోజులుగా గండ్ర మోహన్ రెడ్డి మెమరీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతి రెడ్డి మరియు ట్రస్ట్ సీఈఓ గండ్ర గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్భుతమైన క్లాసులు అందించిన ఉపాధ్యాయ బృందానికి యువతి యువకులు కృతజ్ఞతలు తెలిపి శాలువతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గానికి
గోరికొత్తపల్లి మండలం కోసం ప్రతిపక్షాలు సైతం ముందుకు రావడంతో పరిస్థితులు ఉద్రతంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త మండలాల జాబితాలో గోరికొత్తపల్లి పేరు లేకపోవడంతో ఇన్ని రోజులు మండల కేంద్రంగా మా ఊరు ఉంటుందన్న ప్రజల ఆశలు నిరాశలయ్యాయి. స్వయంగా ఎమ్మెల్యేనే గోరికొత్తపల్లిని మండలంగా చేస్తానని చెప్పి మండల పార్టీ అధ్యక్షుని సైతం నియమించారు. కానీ కొత్త మండలాల జాబితాలలో గోరికొత్తపల్లి పేరు లేకపోవడం స్థానిక నాయకులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. గోరికొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని యువకులు గ్రామస్తులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. సోమవారం రేగుండ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రతిపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి. రేగుండ అతిపెద్ద మండలమని, ప్రజల సౌకర్యం కోసం గోరికొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మండలం కాకముందే మండల అధ్యక్షుడు నియమించిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. నువ్వు మండల కమిటీ వేసుకుని రాజకీయ లబ్ధి పొందడం కాదు, వెంటనే రోడ్ కింది గ్రామాలకు, అనేక పెద్ద గ్రామాలు ఉన్నాయి, ఈరోజు గోరికొత్తపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా జీవో విడుదల చేసి ఆ యొక్క ప్రజల సౌలభ్యం కొరకు మేము చిన్న మండలాలు చేస్తున్నాం. వాళ్ళు రెవెన్యూ ఆఫీస్ కు తహసీల్దార్ గాని, మండల పరిషత్ అధ్యక్షుడు గాని, మండల అధికారులు కూడా సౌలభ్యం కొరకు చేస్తున్నామని కేసీఆర్ చెప్పేటువంటి మాటలు నువ్వెందుకు జీవో ఇప్పియలేకపోయావు? నీ వ్యాపారముల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈ యొక్క గోరికొత్తపల్లి రోడ్ కింది గ్రామాల మీద నీకు లేదా? ఇచ్చిన మాటను వెంటనే నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఇంకా అదేవిధంగా అందరం కూడా రాజకీయేతర పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నది. వైఎస్ఆర్ పార్టీ ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా ఏకం చేస్తాం. ఏకం చేసి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాటను అమలు చేసేదాకా మేము నిరంతరం పోరాటాలను ఉద్యమాలను ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం గోరికొత్తపల్లిని మండలంగా ప్రకటించాలని
వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం నాయకులు పనిచేయాలని ఆయన కోరారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గోరికొత్తపల్లి మండలం కోసం పోరాడాలని కిషన్ అన్నారు. గోరికొత్తపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామాన్ని గత ఎన్నికల్లో మన్సూనాచారి గారు ఉన్నప్పుడే ఈ గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018 ఎన్నికలు కావాల్సిన సందర్భంలో ఆనాటి ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డి గారు కూడా నేను గెలిస్తే మండలాన్ని తీసుకురాగలుగుతా తప్పకుండా అని చెప్పారు. మరి దాంట్లో భాగంగా గోరికొత్తపల్లి గ్రామాన్ని అన్ని రకాల వసతులతో పాటు అన్ని రకాల కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేంత సదుపాయం ఉన్న గ్రామాన్ని మండల కేంద్రం ఎందుకు చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. మేము గత వారం రోజుల నుండి ఆ గ్రామంలో తిష్టేసి కూర్చొని ప్రజల్ని కలుస్తా ఉంటే, నాయకుల్ని కలుస్తా ఉంటే మా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తక్కువ ఉందాటన్నా, మా గ్రామంలో ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వద్దాట, అందుకోసమే మండలం ఆగిందన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో మరి భూపాలపల్లి నియోజకవర్గంలో గోరికొత్తపల్లి గ్రామం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. మీకు ఓటేసిన నాయకులే గ్రామాల్ని మండలాలు వేస్తారా, మీకు ఓటేయని నాయకులు చేయలేరా అని మేము అడుగుతా ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజలకి సదుపాయం కోసం ఆ గ్రామాన్ని మండలంగా చేసే ఆ చుట్టుపక్కల ఉన్న 21 గ్రామాలు ఇవాళ అభివృద్ధి జరుగుతాయని, వారికి కూడా మండల కేంద్రం దగ్గర ఉంటే వారి సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో మండలాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇనుగుర్తి మండలం తెల్లారే కావాల్సుకోని అనుకుంటే ఇచ్చిన తెల్లారి కూడా ఇనుగుర్తి మండలం ఇవ్వడం జరిగింది. మరి మన మండలం ఇనుగుర్తి మండలం ఇచ్చి 15 రోజులు అయితే ఉంటే ఇప్పటి వరకు మండలం ఖాళీ కాపోయింది. అంటే ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప వేరే ఉద్దేశం లేనట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలే కాకుండా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి త్వరలో రాబోతున్నారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏల టేకుమట్ల మండల అధ్యక్షుడు పొనగంటి బాబు డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధన కోసం టేకుమట్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏలు వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీలు జీవో రూపంలో దాల్చలేదు, అమలు కాలేదు. కాబట్టి మేము వీఆర్ఏల అందరము గత 12 రోజుల నుండి ధర్నాలు, ర్యాలీలు, ముట్టడీలు చేస్తూ నిరవధిక సమ్మెను 25 జూలై నుండి నిర్వహించడం జరుగుతుంది. నేటికి 8 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వము కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఇలాంటి స్పందన లేదు. మా గోసలు, మా బాధలు, మా కష్టాలు మీకు వినబడతలేవా? మాకు ఇచ్చినటువంటి జీవోలు అమలు చేయాలి, పే స్కేల్ ఇస్తానన్నారు, పే స్కేల్ అమలు చేయలేదు. ప్రమోషన్లు 50 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి గ్రామంలో వీఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి హామీ నెరవేరలేదు. మరి మా వీఆర్ఏలలో విద్యార్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా వయసు మళ్ళిన వాళ్ళు ఈరోజు శిబిరంలో కూర్చుండడానికి కూడా వాళ్ళ మోకాళ్ళు సహకరించట్లేదు. 8 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళకు మోకాళ్ళు తిమిర్లు వచ్చినా కాళ్ళు మలగకుండా ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు. గవర్నమెంట్ ఇప్పటి వరకు స్పందిస్తలేదు. ఇలాగే కొనసాగినట్లయితే మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమ్మెను విడనాడేది లేదు. ఇంకా ప్రజాప్రతినిధులను అడ్డగించడం కానీ లేక ఉద్యోగస్తులను ఉద్యోగం చేయనీయకుండా నిర్వహించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తాము. ఇకనైనా మాకు డిమాండ్లు కాదు, ఇవి మీరిచ్చిన హామీలే, హామీలను నెరవేర్చమనే కోరుతున్నాము. మేము ప్రత్యేకంగా ఏమి డిమాండ్లు చేయడం లేదు. మునుముందు ఈ కార్యక్రమము ఇలాగే ఉంటే ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి ఇకనైనా మాకు మా మీద కనికరించి మాకు పే స్కేల్ జీవోన్ కానీ ప్రమోషన్లు కానీ 55 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కానీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. మేము చాలా ఇబ్బంది పడుతున్న వీఆర్ గత 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి ప్రమోషన్లు రాకుండా ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు మెయిన్గా మెటర్నిటీ లీవ్స్ లేవు, అష్ట కష్టాలు పడుతున్నాయి. చంటి పిల్లలతో సహా ఆఫీస్కి వచ్చి ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉంది. మనం సాధించుకున్న ఈ బంగారు తెలంగాణలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు.
ఖచ్చితంగా కేసీఆర్ గారు మాకు పే స్కేల్ ఇవ్వాలి లేకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాము అసలు పే స్కేల్ వచ్చే వరకు మేము సమయ విరమించేది లేదు ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం వారం రోజుల్లో గోరికొత్తపల్లిని మండలంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని గోరికొత్తపల్లి టిఆర్ఎస్ నాయకులు మటిక సంతోష్ అన్నారు సోమవారం టిఆర్ఎస్ నాయకులు రేగుండలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సాయిని విజయమత్యం యూత్ మండల ఉపాధ్యక్షుడు బైకాని సదానందం టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కనుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తండాలను గాని పెద్ద మండలాలను గాని పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామ పంచాయతీల పాటు మండలాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరియు కేసీఆర్ గారికి గౌరవం దక్కుతుంది అందులో భాగమే భూపాలపల్లి నియోజకవర్గంలో 37 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి రేగొండ పెద్ద ఉమ్మడి మండలాన్ని ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మా గౌరవనీయులు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడగక ముందే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసం చేసి నూతనంగా గోరికొత్తపల్లి మండలాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పేసి దానికి నూతనంగా టీఆర్ఎస్ మండల కమిటీని గ్రామ కమిటీ వేయడం జరిగింది అని ఏ హోప్స్తో అయితే నమ్మకంతో అయితే కమిటీ లేచిందో ఆ రోజు కొన్ని రాజకీయ పక్షాలు హీలనంగా మాట్లాడినాయి మండలం కాకముందే కమిటీలు వేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా దమ్ము ధైర్యం లేదు కమిటీలు వేసే ధైర్యం అది ఐదో కాదు అటువంటి అపనమ్మకత ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆ వాకులు బేవకలు పిలుస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కానీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిని కలిసి వాళ్ళ ఆమోదంతో ఇలా మండల కమిటీ వేసిందని దానికి కొన్ని రాజకీయ పాఠశాలలు చేసినటువంటి ఉచ్చులో మండలానికి సంబంధించిన గోరుకొత్తలు నూతనంగా ఏర్పడే మండల ప్రజలు తన సిక్కుకోవద్దని దయచేసి ఎలాంటి అభ్యంతరం నిలపకుండా త్వరలోనే మండలం వస్తుందని ఈరోజే ఎమ్మెల్యే గారికి భూపాలపల్లి క్యాంప్ ఆఫీస్కి పోయి కలెక్టర్ గారిని కానీ ఈ గోరుకొత్తపల్లి మండలం కింద ఏర్పడేటువంటి 14 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు వివిధ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షులు మండల నాయకులు అందరం 200 మంది పోయి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది యువజన సంఘాలతో సహచారు దీంట్లో కొన్ని రాజకీయ పక్షాలు ఉపాధి లేనటువంటి వ్యక్తులు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్ర పార్టీ కానీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ బీజేపీ ప్రభుత్వం కానీ వారి వారి రాష్ట్రాల్లో ఏ రోజు కూడా గ్రామ పంచాయతీ చేయలే కానీ ఒకే ఒకడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారిని మాత్రమే తీరెత్తిట్టలాగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా అన్ని తండాలను గ్రామ పంచాయతీ చేసినటువంటి ఘనత కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంతో మండలాలు చేసినటువంటి ఘనత కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే గోవులను రక్షించాలి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుమల వరకు గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం దగ్గర జరిగిన పాదయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దానం నాగేంద్ర పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి గోవు గొప్పదనం తెలియజేస్తూ పాదయాత్ర చేయడం గొప్ప విషయమన్నారు గురుస్వామి బాలకృష్ణ వృద్ధులతో కలిసి తిరుమలకు వెళ్లడం శుభ సూచకమన్నారు రాజుల యొక్క సంపద ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎన్ని గోవులు ఎక్కువగా ఉంటే ఆ రాజు గొప్పవాడు అని అనేవారు కానీ ఇప్పుడు ఏ దేశంలో మిసైల్స్ ఎక్కువగా ఉన్నాయి ఏ దేశంలో ఫైటర్ ప్లేన్లు ఎక్కువగా ఉన్నాయి ఏ దేశంలో సైన్యం ఎక్కువ ఉంది దాని మీద ఆ దేశం గొప్పదనాన్ని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ దేశం గొప్పదనానికి కావాల్సింది మన దేశీయ ఆవులు కాబట్టి ఈ విధంగా వీటి గురించి వీటి ప్రాముఖ్యత గురించి వ్యవసాయంలో ఏ విధంగా గో ఆధారితంగా మనం వ్యవసాయం చేయాలి మన ఆరోగ్యాలు కేవలం గోవుల వల్ల గో ఉత్పత్తుల వల్ల మాత్రమే మెరుగవుతాయని మనం తెలుసుకొని కేవలం తెలుసుకోవడమే కాకుండా ఆచరణలో కూడా తీసుకురావడం చాలా అవసరం మన తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత అలాంటి తల్లిని కాపాడుకునేటువంటి గురుతరమైన బాధ్యత ఈరోజు మనందరి పైన ఉంది కుల మతాలకు అతీతంగా కానీ కొంతమంది అవివేకులు తెలియక మరి ఉద్దేశపూర్వకంగా అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సమాజాన్ని ఒక వర్గాన్ని దీన్ని కించపరచాలని వాళ్ళని బాధ పెట్టాలన్నటువంటి ఒక ఇది ఉందో ఆ భగవంతుడు సార్ మరి వెంకటేశ్వర స్వామి వారికి కూడా మంచి సద్బుద్ధి కల్పించి ఇలాంటి గోమాతని బలి తీసుకోవద్దని చెప్పి వాళ్ళకు కూడా బుద్ధి కల్పించాలని భగవంతుని వేడుకుంటూ అందరి గుండెల్లో గోవు ఉన్నది గోవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా అవసరం ఒక మతం అనేది లేదు ఒక గోవు బతుకుంటే ఒక ఒక మతానికి వేరే రకమైన పాలు ఇంకో మతానికి ఇంకో రకమైన పంచగవ్య అది ఇయ్యదు కాబట్టి మనం ఇక్కడ గోవును ఎక్కడ మతపరంగా ముడిపెట్టద్దు గోవు అంటే మనందరికి ఆరాధ్యం గావస్య విశ్వస మాత్ర
కావస్య హిందూ అంటే ఒక మతానికే గోవు తల్లి అనే చెప్పలేదు మొత్తం విశ్వానికి తల్లి ఈ గోమాత అలాంటి గోమాత బతుకుంటే ఈ భూమాత బతుకుంటుంది మనం రోజు మూడు చుట్లు ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం అనుకుంటాం అలాంటి గోవును కాపాడదాం ప్రపంచ మానవాళికి అందరూ సుభిక్షంగా ఉండాలంటే ఈ గోమాత బతుకుండాలి కోవిడ్ మహమ్మారి సమయంలో ఆశా వర్కర్ల పనితీరు అద్భుతమని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అన్నారు జనగామ జిల్లాలో జరిగిన ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా మహాసభలకు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విషజ్వరాల నిర్మూలనలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచిందన్నారు ఆశా వర్కర్ల కృషి వల్లే అది సాధ్యమైందన్నారు రాత్రి పోలు కష్టపడ్డది కూడా వాళ్ళకి ఏం చేసినా పచ్చే అనుకోండి అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నన్ను ఏదో రాజకీయాలు అనుకున్నాను కానీ ఏంటి బిల్లు ఏం చేసినా చేయాలి చంద్రబాబు గుణాలను చూపించారు మీరు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోండి 1500 జీతాలు పనిచేశారు అంటే ఈ రోజు కేసీఆర్ మనసున్న బాధాస్తాను ప్రయత్నం చేశారు ఈ కరోనా పీరియడ్ మన మూడేళ్ళు కష్టాలు దాటకపోతే అంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఇచ్చుకున్నారు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దానియం వినయ్ భాస్కర్ వరంగల్ లో ఆటో డ్రైవర్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు కార్మికుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆటో డ్రైవర్ల కోసం భవనాన్ని నిర్మించడం కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు కార్మికులందరూ ఐక్యంగా ఉండి డిమాండ్లను సాధించుకోవాలన్నారు కార్మికులతోని మరి గత 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అనుబంధంతోని వారు పడ్డటువంటి కష్టాలను అధిగమించేదానికి ఆ సమస్యలను పరిష్కరించేదానికి ఈ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి 6 నెలలు మరి నా వేతనం నుంచి లక్ష ఇచ్చి ఈరోజు 2 సంవత్సరాల లోపే వారి యొక్క పొదుపు 71 లక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిగతాదంతా కూడా రొటేషన్ల ద్వారా మరి ఈరోజు 1,60,00,000తోని మరి ఈ సొసైటీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ ఫైనాన్స్ మరి అదేవిధంగా సీజర్లు లేని బాధ మరి ఆటోలోకి ఉండొద్దు అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కార్మిక శాఖ మంత్రి గారితో మరి మాట్లాడడం జరిగింది ఈ జిల్లాలో ఒక ఆటో భవన్ నిర్మాణం కోసం కూడా మరి ప్రతిపాదన సిద్ధమైంది అతి త్వరలో ఆటో భవన్ ఏర్పాటు చేసి ఆటో భవన్లో మా ఆటో కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వారందరికీ కూడా ఉద్యోగాల పరంగా కూడా తర్ఫీదు ఇచ్చేదానికి కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా కేంద్రం ఫిట్నెస్ కింద మరి పెద్ద ఎత్తున మరి ఫైన్లు విధిస్తున్న దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇదే కాకుండా రైల్వే శాఖలో మరి స్టాండ్లలో మరి ప్రతి సంవత్సరానికి 7,000-12,000 కట్టాలని కూడా చెప్పిండ్రు దాన్ని మొన్ననే మా ఆటో కార్మికుల పక్షాన అది రద్దు చేయాలని చెప్పి రైల్వే జీఎంను కూడా కలవటం జరిగింది అది రద్దు చేసే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఆదిలాబాద్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు కాగా 15 మంది విద్యార్థులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు చక్కెరతో కూడా పడినాయి సార్ సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాన్ వెజ్ షాప్ ఓనర్లు ధర్నా చేశారు నాన్ వెజ్ షాప్ మార్కెట్ ను నిర్మిస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా పూర్తి చేయడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు అభివృద్ధి పేరిట తమ షాపులను తొలగించి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా తమని రోడ్డున పడేశారని తెలిపారు ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని కోరారు చికెన్ షాప్ల యజమానులను ఈరోజు
స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కొంతమంది అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు భయభ్రాంతులకు గురి చేసి చేపలు తీయాలని కమిషనర్ గారు, వారితో పాటు వారికి వందవలతో కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళు వచ్చి మరి మీరు చేపలు తీసేయాలి, చేపలు మేము బేంచీలను కూలగొడతాం, మీరు వేసుకున్న షెడ్లను కూలగొడతాం అని చెప్పేసి వాళ్ళను నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ల బాధలు భరించలేము మేము, ఆదివారమైనా పర్లేదు, మా కుటుంబం పస్తున్న పర్లేదు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3 నెలల ముందు ఏం చెప్పారంటే మీకు ఇది కూల్చేసి 3 నెలల లోపల పక్కా భవనాలు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎండలో ఎండుకుంటూ మాంసాన్ని అమ్మడం జరిగింది. ఇప్పుడు వర్షాను కారణంగా వర్షాలు వస్తున్న పరిస్థితితోటి మేము కవర్లు ఏర్పాటు చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంటే కొందరు ఓర్వలేక అధికార అహంకారంతో కొందరు కౌన్సిలర్ అంటున్నారు మేము జేసీ పెట్టి నూకేస్తాం, లేదా ఇంటి కాడ మీరు అమ్ముకోండి, ఆన్లైన్లో అమ్ముకోండి అని చెప్పడం జరుగుతుంది. రేకుల షెడ్లను కానీ అక్రమంగా కూల్చివేసి వారిని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, మరి మున్సిపల్ అధికారులకు మరియు చైర్మన్ గారికి కౌన్సిలర్ గారులకు అనేక సార్లు విన్నవించడం మరియు ధర్నాలు కూడా వేసిన మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మాకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడియండి. అన్ని కులాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హనుమకొండ జిల్లా చితగట్టులో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై వారు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశ చరిత్రలో మరి అటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. 75% సబ్సిడీ మీద గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 175,000 ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది 2వ విడత కూడా మీరు 10-12 రోజులలో డీటీలు కడితే ఆ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో అత్యంత భూములు ఎక్కువ ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో యాదవులే ప్రథమంగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారే యాదవులకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ, ఏ సందర్భంలో, ఏ అవసరం, ఏ సమయంలో వచ్చినా కానీ మీకందరికీ నేను అందుబాటులో ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందంతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయవచ్చన్నారు హీరోయిన్ సునైనా. మాధాపూర్లో ఓబిసిటీ కాస్మెటిక్ క్లినిక్ ను మోడల్స్ తో కలిసి సునైనా లాంచ్ చేశారు. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని సరైన ట్రీట్మెంట్, హైటెక్నాలజీ సర్వీసులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓబిసిటీ కాస్మెటిక్ మైక్రో క్లినిక్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నట్లు తెలిపారు. డెర్మటాలజీ, స్కిన్ కేర్ క్లినిక్ కమ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆల్ ఇన్ వన్. గత 15 సంవత్సరాలుగా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ బ్యూటీ సర్వీసెస్ అందిస్తున్నారు వీరు. నౌ ఇంకొంతమందికి, మరెంతో మందికి అందాలనే ఉద్దేశంలో, చేరువగా ఉండాలనే ఉద్దేశంలో వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అనొచ్చు మాధాపూర్లో స్పార్క్ క్లినిక్ని ఇవాళ ఘనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్ రేట్స్కే, రైట్ ఫ్రమ్ పర్మనెంట్ ఐబ్రోస్ టు పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ లిప్స్టిక్ టు పర్మనెంట్ వెయిట్ లాస్, పర్మనెంట్ బ్యూటీ టు పర్మనెంట్ గ్లో, అన్నీ పర్మనెంట్గా ఉంటాయి. కుక్కట్పల్లిలో 15 ఇయర్స్ నుంచి ఉంది. వెయిట్ లాస్, ఇంచ్ లాస్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ మేకప్, ఇప్పుడు ప్రజెంట్గా మాది అది బాగా క్లిక్ అయింది. సో పర్మనెంట్ మేకప్, నెయిల్స్ ఉన్నాయి, స్పా ఉంది, అంటే లెగ్స్ అండ్ హ్యాండ్ స్పా, హెయిర్ స్పా, ల్యాషెస్ ఉన్నాయి. సో బ్రైడ్స్ కనుక ఎవరన్నా ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ ఇక్కడే సెటిల్ అయిపోయి మేకప్తో సహా దే కెన్ గో అవుట్. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కాదండి, ఫర్ జెంట్స్ ఆల్సో. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.